పలు వస్తువులు సేవలపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విద్యా సంస్థలకు సంబంధం లేని హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే నెలకు రూపాయలు 20,000 కంటే తక్కువ ఫీజు ఉన్న హాస్టళ్లకే ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల సిటీలో విద్య ఉపాధి కోసం వచ్చిన వారికి ఊరట కలగనుంది. ఇప్పటికే విద్యాసంస్థల హాస్టళ్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని చెప్పారు.